అరే లేదురా, ఏం లేదురా. ఇక్కడ గంగా ఉందా, అనిత ఉందా, వసుంధర ఉందా, ఎవరున్నారు, అది నిన్ను చెప్పేస్తుంది అన్నారు. మరి ఎందుకు వచ్చారా, మీకు ఏమైనా రమ్మన్నారా? టెన్త్ పరిగెత్తుకుంటూ వచ్చామండి మేము. సరే నిజంగా ఇది ఇదే చెప్తున్నా, మంచి ప్లేస్ కదా, వెళ్ళండి. నేను ఒక్కనే ఉంటాను. హలో, అట్లా పరిగెత్తే కింద పడి చచ్చిపోతే ఎవర్రా అన్నా? నేను అందుకే చెప్పా, నేను వెళ్తున్నా షూట్ కి రావద్దు అని. నా కాదని సౌండ్ వచ్చిందన్నా, మొన్న బ్రూటల్ ఇట్లా వచ్చిందా, అట్లా వచ్చింది. అది లోపల ఏదన్నా ఇప్పుడు ఏమో నేను చూసినావా, అది తిని డైజెషన్ కాక అరిచింటుంది. ఓకేనా, మీరు ఇట్లా అని చెప్తా, మీకు అది అట్లా కాదు. కెమెరా పడిపోతే ఏం చెప్పాలిపోతున్నా, అరిచింది ఏం లేదా. చూడు, వీనే ఉండండి, చూడు ఏ సౌండ్ వినిపించినా, ఎవరు కనిపించినా భయపడద్దు. మీరు భయపడితేనే ఏదైనా అవుతుంది. అలాగా ఓకేనా బ్రో? టెంగ్ మాట కాదు, సౌండ్ అక్కడి నుంచి కదా వచ్చింది, ఆ రూమ్ నుంచి వచ్చింది. లేవండి, చేయబట్టుకురా. జస్ట్ ఏం మంత్రాలు కాదు. హలో, ముళ్ళు ఎన్ని ఉన్నాయి బ్రో, ఎలా పడేటట్టు తగిలేదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్. వినిపించలేదు నీకు? వినిపించింది, అది ఏం చేస్తాం, వినిపిస్తుంది అంతే, రెడ్ ప్లేస్ వస్తాం. సేమ్ అట్లాగే చూసి నేను. హలో, జాగ్రత్త. సరే, నేను పరిగెత్త. ఏదైనా కనపడే గట్టిగా పరిగెత్తద్దు, మీకు కావాలంటే మెల్లిగా వెళ్ళండి బండి కాడికి. సరే, కింద పడితే ఏమైనా అవుతుందా? అలాగే అలాగే, సరే. టెన్షన్ మడకు బ్రో, టెన్షన్ మడకు. ఎందుకు ఏం కాదులే, అమ్మ మాడ అక్కడి నుంచి అన్న ఉన్నాడని ధైర్యంతో ఇక్కడికి వచ్చి అన్న ఉన్నాడని ఇక్కడికి వచ్చి. హలో హలో, అంటే అయ్యో ఇది ముళ్ళు, ఇవన్నీ మొత్తం ముళ్ళు అంతే. ఏం జ్ఞాపకం కాదు, తలపోటు. మీరు వచ్చేసారా? మీరు ఎక్కడున్నారు? హలో,
నాకు వాళ్ళపైన టెన్షన్ ఉంది. సౌండ్ రికార్డ్ అయిందో జరుగుతుంది. బ్రో ఆ గిల్లతి అబ్బాయ్ అనియా బయట సోమనాథ్ నాని ఇప్పుడు దమ్మని వచ్చింది. ఈ రూమ్ అన్న కదా, ఆ డోర్లు కదిలి అక్కడ డోర్లు కదిలి డోర్లా మరి అదే అదే అన్న సౌండ్ సౌండ్ తప్పని వచ్చి డోర్లు కదిలి ఉండండి. కన్ఫర్మ్ డోర్ కదిలింది చాలా గట్టిగా ఉంది కదా. హలో హలో లోపల ఎవరన్నా ఉన్నారా? హలో లోపల ఎవరన్నా ఉంటే జవాబిస్తారా? ఈ డోర్లు మళ్ళీ కదిలిస్తారా ఒక్కసారి? నిజంగా కన్ఫర్మ్ అన్న వినిపించింది కన్ఫర్మ్. హలో ఇందాక నువ్వు ఆ రూమ్ లో ఉన్నప్పుడు వచ్చిందన్నా వచ్చింది కదా కూ అని వచ్చింది. మేమేమో అంటుంటే మళ్ళీ సోమవారం వచ్చారు పోకుండా నాకు పర్లేదు కొన్ని అలాగా ఉంటుంది మాది కేరళ ఏం చేస్తున్నా కార్ గట్ట ఏమైనా కదిలిపోతున్నామని మొన్న మళ్ళీ మొన్న మా వీడియో చేసినట్టు ఇది ఇంకా బ్లడ్ బ్లడ్ నువ్వు రాసావా? మరి బ్లడ్ అంటే కంగారు ఏం లేదు ఎవరు లేదు సోమనాథ్ నువ్వు కాదు కాదు చిన్న పట్టుకుని నొక్క చీడి రూపాయలు ఆడుకుంటుంటాడు గట్టి గిల్లేస్తున్నాడు. హలో ఇక్కడ చూడన్న అది ఉంది అని రాసింది. నువ్వు నడుపు బాబు ఏమీ లేదు వాళ్ళకి బయటకు వచ్చాయి పూర్తిగా ఫస్ట్ ఆడున్నారు ఇక్కడ ఉన్నా జాగ్రత్తగా నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉంటే అది సౌండ్ వచ్చి డోర్లకు వెళ్తున్నాయి అక్కడ అది మళ్ళీ అక్కడ అవ్వకుండా సౌండ్ వస్తుంది. అసలు ఆడ ఆడ ఇంకా డేంజరస్ గా ఉంది వెళ్ళిపో డేంజరస్ గా ఉంది లేదా కారు తీసుకుని రోడ్డు పైకి వెళ్ళిపోతుంది వద్దు మా నువ్వు వెళ్ళిపోవరా లేదా కారులో కూర్చో అంటే కార్ దగ్గర నువ్వు పరిగెడతావు మమ్మల్ని గుద్దేస్తున్నావు. నా భయం ఏంటంటే మీరు భయపడి ఏదైనా కింద మింద పడి కాళ్ళు చేతులు ఎదుగుతాయేమో జాగ్రత్తగా ఉండండి. హలో ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందన్న.
సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ఉండరా బైకులు ఆగిపోతాయంట, సౌండ్ లేనిది. బైక్ అని చెప్పలేదా? బైకులు పడిపోయి. అవును బైక్. అనియా అనే కిటికీలో ఎవరు కనిపించారు? అని వద్దొద్దు నేను వచ్చి వెళ్ళిపోయి వద్దొద్దు కనిపించారు అని. అనియా చాలా డేంజర్గా ఉంది అసలు ఇక్కడే. ఇది ఈ రూమ్లోనే వద్దనియా, వద్దొద్దు చాలా డేంజర్గా ఉంది. అదేదో నల్ల చోట చూస్తాం కదా, అలా కూడా లేదు. అదేదో వేరుగా ఉంది. ఇందాక ఇందాక నేను చెప్పాను కదా వద్దని. డోర్ డోర్ కదిలింది. నేను ఎలా మైండ్ లో నేను అన్నట్టుగా చెప్తాను. నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పాను, అన్నిసార్లు కూడా వీడియోలు నీకు కనిపించినా లేదా? ఎటకరం కాదు. నువ్వు ఉన్నప్పుడు అటు సైడ్ సౌండ్ వచ్చింది. ప్లీజ్ రా నా నా నద్దురా. హలో ఎక్కడ చూసావు తమ్ముడు? ఇటుకెళ్ళనే ఎదుర్కొంటుంది. నాకు నల్లగా ఉందా? నల్లగా కాదు, అదేదో వేరే రకంగా ఉన్నదని. వేరే రకం అంటే డైలీగా నా మనకి అందులో నైట్ వర్షన్ కనబడుతుంది. అలా కాకుండా క్యాప్చర్ పెట్టాను కెమెరా, మరి క్యాప్చర్ అనేది తెలియదు నాకు. వస్తావా చూస్తావా? ఇంటికి లేని వందగాలు చూపించాం కదా మళ్ళీ. నన్ను వదిలేసి వస్తున్నావు? మరి కూడుతుంటే అది ఏదో ఉంది, ఇది ఉందన్నాడు. ఇక్కడ కనిపించిందని ఇందాక మనోడు చెప్పిన పెద్ద షాడో. లోపలే ఉన్నారా? భయంతో నీకు లోపల బయట ఆయన అర్థం కాదు. ఏమైంది? నాకేమో నువ్వు అసలు బయట ఎందుకున్నాను అన్నా? మీరు లోపలికి వచ్చేస్తే నేను వస్తామన్నా చిన్నంగా. షాడో షాడో అన్న నల్లగా లేదు, ఒక విధంగా ఉందండి. ఎవరితో చెప్పాడు కదా ఇందాక, సేమ్ అట్లా కనిపించింది నాకు. నాకు అనిపించిందే ఇంటికా భయపడుతుంది. నాకు పోయిన భయం బ్రో. అరే ఏదైనా బాబు, అరే అరే లీరా బయట ఏముందిరా? బయట బయట ఇవ్వలేదు పోయి తల్లి. అరే లీరా ఏం లేదురా? బయటకెందుకు రా పా. ఏయ్ పద 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 పద. ఏయ్ పదరా. సరే ఏం లేదు, ఏం లేదు చూడు, ఏం లేదు. మేము ఏం లేదు.
ఫ్రెండ్స్ మనమే అక్కడ లేవగొట్టాను కదా, అక్కడ చిన్న ఒక కొద్దిసేపటి అయితే బ్లాంక్ పెట్టింటాను మీకు, ఏమనుకోవద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వీడియో చూస్తారు కాబట్టి. సో ఆ క్షణంలో అతని బిహేవియర్ని నేను అంటే ఇంట్లో వాళ్ళు చూడొద్దు అనుకున్నాను, సో అందుకని అక్కడ బ్లాంక్ అయితే చేశాను. అండ్ మనవనికి ఏం కాలేదు, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, వాళ్ళని కార్ దగ్గర వదిలేసి నేను కూడా వచ్చాను. ఇంటికి ఇంటికి పోదాం పా. కింద చూసుకో బ్రో బాబు, అదే ఏమైంది ఇప్పుడు రా బా. ఏడు రావు, ఏం లేదు పారా. ఎందుకు రావు, ఏం చూసినావరా? నల్లగా మన చూడు, షివరింగ్ కూడా వస్తుంది, నల్లగా అవుతుంది. నాన్న ఆడికే ఇక్కడ ఎవరు లేరు రా. నేను రాను నా పోస్ట్ హండింగ్ కాదు రా, తెలిసింది నీకు పోస్ట్ ఇంటర్వ్యూకి రా. లోపల కూర్చోబెట్టుకుని లాక్ లెసింగ్ కూర్చో, నైట్రోజన్ కూడా మడత పెట్టుకో. కెమెరా ఇచ్చా నాకు, దేంట్లో ఛార్జింగ్ ఫుల్ ఉంది, ఇది ఓపెన్ ఓపెన్ చేయి. వదిలిపెట్టద్దు, పెట్టాను 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 పెట్టాను, వదిలిపెట్టాను. ఎక్కు బ్రో, సీట్ బెల్ట్ వేసుకుని కూర్చో. నా నువ్వు వెళ్ళొద్దు. అరే ఆరా, ఏం కాదులే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నా ఆడ నా సెల్లు మర్చిపోయినారా? ఎక్కు బ్రో. ఫోన్ సీరియస్ వెళ్ళిపోతాను. సీరియస్ ఎలా వెళ్ళిపోతాను, కూర్చో. నా వెళ్ళొద్దు. సరే సరే, లాకేసిన బయట ఉండు, సరే లోపల ఉండకు. ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రానివద్దు, లోపల బండగానే ఉన్నాయి, అలా ఓపెన్ చేసి బయటకు వచ్చేస్తాడు. ఓకేనా? లాకేస్తాను నేను. మీరిద్దరు చూస్తున్నారు కదా, మీరు హ్యాపీ కదా, నేను ఒకసారి పోయి చూసుకొని వస్తాను. ప్లేస్ సార్ నేను చూస్తాను, వస్తుందా కాదు, అంత భయంకరంగా ఉన్నాను. సరే జాగ్రత్త. ఓకే ఉంటాను అంటే నేను ఉంటాను ఇక్కడికే. ఇక్కడికే ఉన్నాయి. చంపేస్తుంది అండి, ఏమన్నా వీళ్ళకి చంపుతానండి. హలో వసుంధర గారు, వాళ్ళిద్దరికి విఐపి దర్శనం ఇచ్చారు, నాకు కనీసం తాత్కాలిక దర్శనం అన్న భాగ్యం కలిగిస్తారా? కిటికీలు చూసారు ఇల్లు. హలో హలో, ఇక్కడ గంగా ఉందా, అనిత ఉందా, వసుంధర ఉందా, ఎవరు ఉన్నారు? అది నిన్ను చెప్పేస్తుంది అన్నారు. ఇక్కడ రాసిపెట్టి కూడా ఉన్నారు. మ్యాచింగా? నాట్ మ్యాచింగ్. ఏయ్, నేను మీ ఇంట్లోనే ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎవరైనా ఉంటే లోపలికి వస్తారా? లేదా నేను బయటికి రమ్మంటారా? హలో,
ముత్యాలు రాసింది, ముగ్గులు వేసింది, వేదిల కూడా. వసుంధర గారు మీరు మాత్రం ఉన్నారా లేదా మీకు ఏమైనా క్లాస్మేట్స్ ఉన్నాయా? ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా నాతో పాటు? ఇంకా ఎవరన్నా నా కంటికి కనపడకుండా ఉన్నారా? ఫ్రెండ్స్ నేను కళ్ళు మూసుకొని నేను ఏమైనా పెద్ద మంత్రాలు ఏమైనా చదివానా అని ఎవరైనా ఫీల్ అవుతారేమో అట్లేదు. కళ్ళు మూసుకుంటే ఏమైనా పక్కన ఉన్నట్టు ఫీల్ అయినా కలుగుతుందేమో అని కళ్ళు మూసుకున్నాను అంతే సింపుల్గా. వీళ్ళు ఏం చేశారు, దేని కింద భయపడుతున్నారు? ఉదయ్ ఇక్కడ ఏం లేదురా, మీతో పాటు ఏమైనా వచ్చిందా గాలి? చూడు ఎక్కువ ఓవర్ చేసే కానీ నా ఫోన్ నీ వచ్చేస్తా. కానీ నేను చూసినప్పుడు ఎలా ఉన్నాయిందిరా అది? అది ఎలా ఉందండి, ఇప్పుడు మనం డైలీ మన నైట్ వర్షన్ క్యాప్చర్ కదా మన వీడియోలో, ఆ టైప్ కాకుండా అదేదో మొత్తం ఏదో కట్ కట్టలు అయిపోయి ఉన్నదని. అది కాదు, ఈ ఇంట్లో రెండు కిటికీలు ఉన్నాయరా, ఈ రెండు కిటికీలు అవతల కిటికీనా ఇవతల కిటికీనా? మీరు ఉన్నప్పుడు ఆడు ఇక్కడికి ఏమైనా జంప్ అయిందా ఒకసారి చూస్తా అక్కడ. రే ఓకే జాగ్రత్త, మనం బాగా చూసుకో. నాకు అనిపించింది, నాకు అనిపించింది అంటే అనిపించింది ఇలా ఏదో పోయింది. హలో అమ్మా, వసుంధరమ్మా, నేను నీకన్నా వయసులో చాలా చిన్నవాడిని, వసుంధర వసుంధర అని పిలిచి ఏదైనా తప్పు చేసింటే సారీ. నేను జస్ట్ లైక్ మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని మాట్లాడాలి. జనాలు చెప్తున్నట్టు ఇన్ని సంవత్సరాలైనా మీరు ఇక్కడే ఉన్నారా, ఈ వచ్చి పోయే వెహికల్స్ని ఎత్తి పడేస్తున్నారా, ఇక్కడికి వస్తే చావు ఇస్తున్నారా, అది చూడాలని వచ్చాను. నేను వచ్చి మంచిగా మాట్లాడితే మీరు కరగలేమో అని వసుంధర వసుంధర అన్నాను. మనసు పూర్తిగా మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నాను. వసుంధరమ్మ మీరుంటే నా ముందరికి రారా అమ్మా. సారీ ఐ గివ్ రెస్పెక్ట్ నో ఏ హలో
కనపడింది అన్నారు. ఇంతలో నేను ఎక్కడపోయింది, ఇంతలో నేను ఎక్కడికి వెళ్ళావమ్మా? చెట్టు ఎక్కిసిందా కుంభది? అది వస్తే నిన్ను చదివిస్తుంది, చంపేస్తుంది. వెయిటింగ్. ఓ వసుంధర గారు, ఇట్స్ యువర్స్. ఏంటి 1999లో కూడా ఇంత మంచి గజలు ఉన్నాయా? అబ్బా, మీకు సంబంధించింది ఒకటి పగల కొట్టేశాను, ఇది మీ చెయ్యికే మీరు వేసుకోండి. హలో, ఇవి పగల కొడితే వస్తారా మీరు? మీ గాజులు పగులుతున్నాయి, సారీ. ఎవరికైనా సెంటిమెంటే కాబట్టి ఈ పని చేసినందుకు సారీ, ఐఎమ్ సో సారీ. కావాలంటే ఇలాంటి మళ్ళీ ఒక డజన్ తెచ్చిస్తాను. అంటే నేను ఎందుకు పగలు కొట్టానంటే, ఎవరన్నా అమ్మాయిలు అమ్మాయిలు వచ్చినప్పుడు మసూద సినిమాలో ఏదో బ్రాస్లెట్ దొరికితే వేసుకుని అమ్మాయికి తర్వాత అదేదో పడుతుంది కదా, అలా మీరు మీవి వేసుకొని ఎవరికైనా ఇలా చేస్తారేమో అని డౌట్తో, అండ్ ఫ్యూచర్లో ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా ఉండాలని. నాకేమైనా పర్లేదు, పక్కన కొట్టేస్తాను. హలో, ఐ థింక్ అవి వసుంధర గారి కావు కదా. ఈడేదో ఫోన్ చేస్తా. అరా, సరే వస్తున్నా, ఆగు, వస్తున్నా వస్తున్నా. నేను ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను. మీ పగల కొట్టిన గాజులకి బదులుగా కొత్తవి కొనిపిస్తాను, యాజ్ ఏ సన్ లాగా. ఉండ్రా, ఎవరు ఏడుస్తున్నారు? హలో, ఏమైంది? ఇక్కడ ఎవరు ఏడ్చారు రా? నాకు నువ్వు ఎందుకు స్టార్టింగ్ ఇక్కడే ఇక్కడే నుంచి ఉన్నావు కదా. ఏ జాగ్రత్త రే, అక్కడ ఎవరివో గాజులు ఉంటే పగలు కొట్టేశా. మనం మళ్ళీ రావాలి, డజన్ గాజులు ఆకు అది కొన్ని ఉండాలి, అవి తీసుకుందాం. ఓకే గాయ్స్, ఈ వీడియో ఎక్కడ అయితే ఎండ్ చేస్తున్నాను. బట్ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈరోజు రాత్రికి, మళ్ళీ తిరిగి వస్తాను, ఆవిడ్ని తప్పకుండా కలుస్తాను.